ఇరాన్ నిన్ననే మొన్న నైటు ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద విరుచుకుపడటం, దాదాపుగా 181 200 400 ఓవరాల్గా అయితే మిస్సైల్స్ 100 కొద్దీ వదిలిపెట్టడం, అయితే దారిలోనే జార్డాన్లో కొన్నింటిని ధ్వంసం చేశారు. అట్లాగే అది అమెరికన్ స్థావరాలు అక్కడ ఉన్నాయి, అమెరికా వాళ్ళు ధ్వంసం చేశారు, జార్డాన్ ప్రభుత్వం ధ్వంసం చేసింది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైన్యం ధ్వంసం చేసింది. మ్యాక్సిమం అంటే వందలాది మిస్సైళ్ళు అంటే వేలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు, వేలాదిగా నష్టం జరిగి ఉండేది భవనాలకి అదంతా, కానీ కంట్రోల్ చేయగలిగింది ఇజ్రాయెల్. అదే సందర్భంలో ఇజ్రాయెల్ రివర్స్ అటాక్ చేస్తుందని అందరూ భావించారు. నిన్న రాత్రే దాడులు జరగబోతున్నాయి అన్నటువంటిది కూడా వచ్చినాయి. అయితే నిన్న రాత్రి ఏ దాడి చేయలేదు ఇజ్రాయెల్. ఎందుకని? ఏ దాడి ఇరాన్ మీద చేయలేదు, కానీ ఇరాన్ ఉద్దేశం ఏంటి? డైవర్షనల్ టాక్టిక్స్ అంటే హిజ్బుల్లా మీదకి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ని ఆపి తన వైపుకి తిప్పుకోవడం ద్వారా ఈలోపు హిజ్బుల్లాకి ఊపిరి తీసుకునే అవకాశం కల్పించి భారీ ఎత్తున ఇజ్రాయెల్ మీదకి విరుచుకుపడడానికి అవకాశం కల్పించాలి. అందుకనే ఆ ట్రాప్లో పడకుండా ఇజ్రాయెల్ నిన్న కూడా లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాల మీద దాడులు కొనసాగిస్తూ వచ్చింది. అదే సందర్భంలో ఇరాన్కి సంబంధించి ధమ్కీ అయితే ఇస్తుంది, ఎప్పుడు ఏంటి అనేది చెప్పదు, సర్ప్రైజ్ అటాక్కి సిద్ధపడుతోంది. అది ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుందా, ఇరాన్కి సంబంధించిన రక్షణ మూలాలను దెబ్బతీస్తుందా, ఇరాన్ వ్యవస్థనే దెబ్బతీస్తుందా అనేది తెలియదు. కానీ దాడి చేసేసినటువంటి ఇరాన్ ఇప్పుడు భయంతో వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.